మొన్న ఏడో తారీఖు సీఎం రేవంత్ రెడ్డితోని పదకొండు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు కదా అయితే ఎవలెవలకి ఏ షాక్ ఇయ్యాలి ఎవలెవలకి ఏదైతే సెట్ అవుతుందని నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శితోని సుదీర్ఘ మీటింగ్ పెట్టిండ్రు ఇంకా అటెండ్ కల ఎవలెవలైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో గాళ్ళకి కొన్ని శాఖలు చెప్పుకొచ్చిండ్రు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లై నీటిపారుదల శాఖ శ్రీధర్ బాబుకి ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయ శాఖ జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ పొంగిలేటికి ఐఎన్పిఆర్ శాఖ సీతక్కకు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కోమటి వెంకటరెడ్డికి ఆర్ఎన్బి పొన్నం ప్రభాకర్ కి రవాణా శాఖ కొండా సురేఖకు అటవీ శాఖ తుమ్మల నాగేశ్వర్ కు వ్యవసాయ శాఖ అయితే గింట్ల మేను హోంశాఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తానే ఉంచుకుంటాడట ఇక ఇప్పటికే మొత్తం గాడి తప్పిన హోంశాఖను చక్కగా తొవ్వలకు తీసుకురానికి రేవంత్ రెడ్డి గీ నిర్ణయం తీసుకున్నట చూడాలి మళ్ళీ ఏమైతుందో